గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 150 కాదాం అనే ఒక ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఏంటంటే మనం 150 ఇన్వెస్ట్ చేసి 81 lakhs వరకు ప్లాన్ చేసుకోవచ్చు పార్ట్ టైం ద్వారా. సో ఇందులో మొత్తం 8 అప్లైనర్స్ ఉంటారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీళ్ళందరూ మన పైన ఉంటారు, మన పైన అప్లైనర్స్. సో మనం ఫస్ట్ ఒక అప్లైనర్కి, మన పైన ఉన్న ఫస్ట్ అప్లైనర్కి 150 కట్టి ఈ ప్లాన్లో జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యాక మనం ఇద్దరిని జాయిన్ చేస్తాం. ఇద్దరిని సేమ్ 150 కట్టి జాయిన్ చేయించడం వల్ల మనకి ఇక్కడ 300 వస్తాయి. 300 వచ్చినప్పుడు ఈ 300ని మనం సెకండ్ అప్లైనర్కి ఇస్తాం. సెకండ్ అప్లైనర్కి ఇస్తే మనల్ని సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ చేస్తారు. ఈ 300 మనం సెకండ్ అప్లైనర్కి ఇస్తే ఆ తర్వాత వీళ్ళ కింద మళ్ళీ 2-2 మెంబర్స్ జాయిన్ అయినప్పుడు టోటల్ 4 మెంబర్స్ వస్తారు. ఈ 4 మెంబర్స్కి 2-2 మెంబర్స్ జాయిన్ అయితే టోటల్ మళ్ళీ 300, వీళ్ళకి 300, వీళ్ళకి 300, వీళ్ళకి 300, వీళ్ళకి 300 వస్తాయి. సో వీళ్ళకి ఫస్ట్ లెవెల్ అప్లైనర్ వచ్చేసి తిను, వీళ్ళకి సెకండ్ లెవెల్ అప్లైనర్ వచ్చేసి మనం అవుతాం. సో మనం సెకండ్ లెవెల్లో, మన పైన ఉన్న సెకండ్ లెవెల్ అప్లైనర్కి 300 ఎలా కట్టామో వీళ్ళు కూడా వీళ్ళ పైన ఉన్న సెకండ్ అప్లైనర్ మనం కాబట్టి వీళ్ళ నలుగురు 300 మనకు కట్టారు. సో టోటల్ మనకి వీళ్ళ నలుగురు నుంచి 300 వస్తాయి, టోటల్ 1200 వస్తాయి. ఈ 1200 తీసుకెళ్ళి మనం ఈ 1200 మనం 600 థర్డ్ అప్లైనర్కి ఇస్తే మనల్ని థర్డ్ లెవెల్కి అప్గ్రేడ్ చేస్తారు. సో ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ 600 మనం థర్డ్ లెవెల్కి ఇస్తాం 1200లో. సో నెక్స్ట్ ఈ ఎయిట్ మెంబర్స్ ఉంటారు కదండి. ఈ 8 మెంబర్స్ వచ్చేసి ఫస్ట్ 8 మెంబర్స్ 2-2 మెంబర్స్ జాయిన్ చేసినప్పుడు 16 మెంబర్స్ వస్తారు. ఈ 16 మెంబర్స్ 32 మెంబర్స్ జాయిన్ 2-2 మెంబర్స్ జాయిన్ చేస్తే ఈచ్ మెంబర్ 32 మెంబర్స్ వస్తారు. ఈ 32 మెంబర్స్ ఈచ్ మెంబర్ని జాయిన్ చేస్తే ఈచ్ మెంబర్ 2 మెంబర్స్ జాయిన్ చేసినప్పుడు 64 మెంబర్స్ వస్తారు. ఇక్కడ 64 మెంబర్స్ వచ్చాక మనకి ఈ 8 మెంబర్స్ వచ్చేసి 1200 వస్తాయి. ఎలాగంటే ఫస్ట్ ఈ 16 మెంబర్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఫస్ట్ లెవెల్కి, ఈ 150 మెంబర్స్ ఫస్ట్ లెవెల్ అప్గ్రేడేషన్ అయిపోతుంది. 32 మెంబర్స్ వచ్చినప్పుడు ఈ 8 మెంబర్స్కి సెకండ్ లెవెల్ అప్గ్రేడేషన్కి అయిపోతుంది. ఈ 64 మెంబర్స్ వచ్చినప్పుడు ఈ 8 మెంబర్స్కి థర్డ్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర 1200 ఉంటాయి. ఈ 8 మెంబర్స్ 1200లో 600 మనకు కడతారు. 8 మెంబర్స్ 1200లో 600 మనకు కడితే 600 × 8 టోటల్ మనకి 4800 వస్తాయి. 4800 వచ్చినప్పుడు మనం 2004th లెవెల్ అప్లైనర్ కడతాం. 2004th లెవెల్ అప్లైనర్ కడితే మనల్ని 4th లెవెల్కి అప్గ్రేడ్ చేస్తారు. సో టోటల్ మన ఇన్కమ్ వచ్చేసి 2800. 4th లెవెల్ వచ్చేసి మన ఇన్కమ్ 2800 ఉంటుంది. సో ఇంత ఇప్పుడు ఈ 64 మెంబర్స్ 128 మెంబర్స్ జాయిన్ చేశాక 128 మెంబర్స్ 256 మెంబర్స్ వరకు వచ్చాక ఈ 16 మెంబర్స్ ఏమవుతారని, ఈ 16 మెంబర్స్కి ఈచ్ మెంబర్కి 4800 వస్తాయి. ఈ 16 మెంబర్స్ ఈ 4800లో 2000 వీళ్ళు 4th లెవెల్ అప్గ్రేడేషన్కి మనకి కడతారు. వీళ్ళకి 4th లెవెల్ అప్లైనర్ మనం అవుతాం. సో 2000 × 16 టోటల్ 32000 వస్తాయి మనకి. ఈ 32000లో మనం 4000 5th లెవెల్ అప్లైనర్ కడితే మనల్ని 5th లెవెల్కి అప్గ్రేడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఈ 32 మెంబర్స్ కూడా వాళ్ళు 5th లెవెల్కి వెళ్ళినప్పుడు, అంటే ఈ 256 మెంబర్స్ కింద 512 కింద 1024కి వెళ్ళినప్పుడు ఈ 32 మెంబర్స్కి ఈచ్ మెంబర్కి వచ్చేసి 4000 వస్తాయి ఈ 32 మెంబర్స్కి. సో ఈ 32 మెంబర్స్ 4000 కడితే మనకి 1,28,000 వస్తాయి. 1,28,000 వస్తాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇందులో మనం 8000 6th లెవెల్ అప్లైనర్ కడతాం. అప్పుడు మనల్ని 6th లెవెల్కి అప్గ్రేడ్ చేస్తారు. సో తర్వాత ఈ 64 మెంబర్స్కి 1,28,000 వచ్చినప్పుడు అలాగే మనకి 8000 కడతారు. ఈ 8000 64 మెంబర్స్ కడితే మనకి 5,98,000 వరకు వస్తాయి. సో ఇందులో మనం 16000
సెవెంత్ లెవెల్ అప్లై అనేది కడతాం, అప్పుడు మనల్ని సెవెంత్ లెవెల్కి అప్గ్రేడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఈ 128 మెంబర్స్ మనకి 16,000 కడతారు వాళ్ళు ఫిఫ్త్ లెవెల్ అప్గ్రేడ్ కావడానికి. అప్పుడు మనకి 20 lakhs వస్తాయి. నెక్స్ట్ ఈ 256 మెంబర్స్ వచ్చేసి 32,000 కడతారు. ఇక్కడ 20 lakhs వచ్చినప్పుడు మనం ఇందులో 32,000 మన 8th లెవెల్ అప్లైనర్ కడితే మనల్ని 8th లెవెల్కి అప్గ్రేడ్ చేస్తారు. ఆ తర్వాత ఈ 256 మెంబర్స్ కూడా వాళ్ళు 8th లెవెల్ అప్గ్రేడేషన్ కోసం మన దగ్గరకు వచ్చి 32,000 కడతారు. అప్పుడు మనకి 81,90,000 వస్తుంది. టోటల్గా మొత్తం పైన యాడ్ చేసుకుంటే 1 crore వరకు వస్తుంది మనకి. సో ఇది 150 కదా ప్లాన్. దీన్ని చాలామంది ఇంతమంది నాకు ఎందుకు జాయిన్ అవ్వాలంటే కష్టం అని అనుకుంటారు. దీన్ని సింపుల్ వేలో ప్రజెంట్ చేయడానికి నేను ఒక ప్లాన్ చేశాను. అదేంటంటే ఫస్ట్ మనం ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ డే 2 మెంబర్స్ని జాయిన్ చేయాలి, కంపల్సరీగా జాయిన్ చేయాలి అని పెట్టుకున్నాం. తర్వాత ఆ 2nd డే వచ్చేసి ఆ 2 మెంబర్స్ని ఈచ్ మెంబర్ 2 మెంబర్స్ని వాళ్ళు కూడా మనలాగే టార్గెట్ పెట్టుకుంటే అప్పుడు 2nd డే వాళ్ళు 4 మెంబర్స్ని జాయిన్ చేయగలుగుతారు. ఆ తర్వాత 3rd డే ఆ 4 మెంబర్స్ 2 మెంబర్స్ని జాయిన్ చేస్తే 8 మెంబర్స్, 4th డే 16, 5th డే 32, 6th డే 64, 7th డే 128, 8th డే 256, 9th డే 512, 10th డే 1024, 11th డే 2048, 12th డే 4096 మెంబర్స్. అంటే 12th డేకి వచ్చేసరికి మన కింద 4096 మెంబర్స్ ఉంటారు. సో 4096 మెంబర్స్ అంటే మనం దాదాపుగా 8th అంటే 4th లెవెల్కి వెళ్ళినట్టు, 5th లెవెల్లో ఉన్నట్టు. అంటే మనకి 12 డేస్లో 5,98,000 సంపాదించుకోవచ్చు 150 ఇన్వెస్ట్ చేసి కరెక్ట్గా మన కింద వాళ్ళు కూడా వర్క్ చేస్తే. ఇది కష్టం అనుకుంటే మనం వీక్లీ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ వీక్ 2 డేస్ని టార్గెట్ టూ మెంబర్స్ని టార్గెట్ పెట్టుకొని అలాగే 2nd వీక్ అదే 2 మెంబర్స్ ఇంకొక 2 మెంబర్స్ని జాయిన్ చేయాలి కంపల్సరీగా టార్గెట్ పెట్టుకుంటే మనం 12 వీక్స్ కల్లా 4096 వరకు జాయిన్ చేయొచ్చు, 4096 మెంబర్స్ వరకు జాయిన్ చేయొచ్చు. అప్పుడు కూడా మన ఇన్కమ్ అంటే 12 వీక్స్ అంటే దగ్గర 4 మంత్స్లో మనం 5 lakhs సంపాదించుకోవచ్చు జస్ట్ 150 ఇన్వెస్ట్ చేసి. నా ప్లాన్ మీకు నచ్చినట్లయితే మీరు ఏమైనా ఈ దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయవలసింది.